హలో వండర్ఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఆఫ్ అచీవర్స్. మీరు ఒకవేళ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి టెట్ లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ కోసం డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్ ఫర్ న్యూ నోటిఫికేషన్స్. సో ఈరోజు ఒక వండర్ఫుల్, మనకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనే చెప్పొచ్చు. టెట్ అభ్యర్థులకు వాయిదా వేయాలని మనకి రేవంత్ రెడ్డి, ఎస్ లీడర్ రేవంత్ రెడ్డి గారు మనకి కోరుకుంటున్నారు ప్రభుత్వానికి. ఎందుకంటే మనకి ఆ రోజే ఆర్ఆర్బి ఎగ్జామ్ కూడా ఉంది. సో దీనివల్ల మనకి స్టూడెంట్స్ ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళు రెండు లాస్ అవుతారు. దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా రెండు లాస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో ఆయన బహిరంగంగా క్వశ్చన్స్ వేశారు గవర్నమెంట్ని. రీజన్ ఏంటి, అసలు రెండింటి మధ్యలో ఎందుకు మీరు చేంజ్ చేయడం లేదని రీజన్ అడిగారు. సో అది పక్కన పెడితే మనకి ఇంకోటి న్యూస్ వచ్చేసి, మనకి సబితా ఇంద్రారెడ్డి గారు వెళ్తున్నప్పుడు మనకి ఆ మీటింగ్లో ఎన్ఎస్యుఐ నేతలందరూ అడ్డుకున్నారు. సో ఎందుకు ఆర్ఆర్బి పరీక్షల రోజే ఇది కూడా పెడదామని వాళ్ళు అడ్డుకున్నారు సబితా ఇంద్రారెడ్డి గారిని. అప్పుడే పోలీసు కస్టడీలో తీసుకున్నారు ఆ క్యాండిడేట్స్ని. సో ఇది అందరు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, ఎవరైతే టెట్కి అప్లై చేశారో అభ్యర్థులు అందరూ ప్రశ్నిస్తున్న క్వశ్చనే ఇది. ఎందుకు ఆర్ఆర్బి వచ్చేసి మనకి ఇండియా మొత్తం వైడ్గా అది పార్టిసిపేట్స్ ఉంటారు, కానీ మనకి ఇది టెట్ వచ్చేసి ఓన్లీ స్టేట్ వైజే. కాబట్టి అది ఇంకా ఆర్ఆర్బి మనకి అనౌన్స్ చేసి కూడా 1 ఇయర్ బ్యాక్ అనౌన్స్ చేసింది డేట్, కానీ టెట్ ఓన్లీ రీసెంట్గా అనౌన్స్ చేసింది. సో అనౌన్స్ చేసిన డేట్ అయితే చేయించాలని చాలామంది కోరుకుంటున్నారు. ఒకవేళ మీరు కూడా కోరుకుంటే డూ కమెంట్ ఇన్ కమెంట్ సెక్షన్ అండ్ లైక్ అవర్ వీడియో. సో దిస్ షోస్ ద సపోర్ట్ టువర్డ్స్ పోస్ట్పోనింగ్ ఆఫ్ టెట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.